పిల్లలను అందిస్తున్నామని ఇప్పటికే వాహనాలను కూడా అందించామని చేపలతో లాభాలను ఆర్జించడంలో వారి జీవితాల్లో వెలుగులు నిండాయని చెప్పి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొనడం జరిగింది. అలాగే బుధవారం కోట్పల్లిలో జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, కాలయ్య యాదవ్తో కలిసి 5వ విడత చేపల పిల్లలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 89 కోట్ల నిధులతో 30,000 చెరువులు రిజర్వాయర్లు 93 కోట్ల చేప పిల్లలను వదిలినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 25 కోట్లతో 10 కోట్ల 200 నీటి విడుదల చేశామన్నారు. కోటి పిల్లలు త్వరలోనే టూరిజం బోట్లను ఏర్పాటు చేస్తామన్నారు. 5 ఏళ్లుగా 205 కోట్ల నిధులతో 30,000 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. జిల్లాలో 447 మందికి 40 లక్షల రుణాలు ఇచ్చామని చెప్పారు మన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇక తర్వాత